హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియోలో ఈ ఫ్లవర్ ఏంటి కొత్తగా ఉందని చూస్తున్నారా ఇది వచ్చేసి జెడ్జెట్ ప్లాంట్ ఫ్లవర్ అండి ఇది అరుదుగా పెరుగుతుంది ఫ్లవర్ ఎప్పుడో ఒకసారి వస్తుంది సో ఇది మన గార్డెన్లో వచ్చింది సో ఈ ప్లాంట్ కేర్ టిప్స్ గురించి తెలుసుకుందాం ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి జెడ్ జెడ్ ప్లాంట్ ఫుల్ నేమ్ వచ్చేసి జామియో కుల్కస్ జామిఫోలియా ఇది మనకి ఇండోర్ ప్లాంట్ అండి ఆక్సిజన్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఇది బ్రైట్ లైటనింగ్ తీసుకుంటుంది అలాగే మనం లో లైట్నింగ్ కూడా కూడా చాలా బాగా గ్రో అవుతుంది అండ్ ఈ ప్లాంట్కి ఫ్లవరింగ్ అనేది చాలా అరుదుగా వస్తుంది సో ఇక్కడైతే మన గార్డెన్లో చాలా డేస్ తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ ఓన్లీ ఇంత సింపుల్గా పూస్తుంది అండ్ ప్లాంట్ వచ్చేసి మనకి ఇండోర్లో పెంచుకోవచ్చు అవుట్డోర్లో పెంచుకోవచ్చు మనకి సన్ లైట్ కానీ లో నార్మల్గా లైట్ కానీ ఉంటే సరిపోతుంది ఈ ప్లాంట్ అయితే ఆఫ్రికాకు చెందిన ప్లాంట్ ఇది ఎలా గ్రో చేసుకోవచ్చు ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే మనకి దీని కింద రైజోమ్స్ అనేవి ఉంటాయి నేను ఆల్రెడీ ఒక ప్లాంట్ అయితే టూ టూ త్రీ ప్లాంట్స్ అయితే ట్రాన్స్ప్లాంట్ చేశాను అప్పుడు వీడియో తీయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ప్రొపగేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇది రైజోమ్స్తో అయితే గ్రో అవుతుంది రైజోమ్స్ అంటే చిన్నగా జింజర్ లాగా బల్బ్స్ ఉంటాయి కింద దీంతో గ్రో అవుతుంది సో ఇది వచ్చేసి సెకండ్ ప్లాంట్ ఫస్ట్ ప్లాంట్ నుంచి తీసి ఇది ప్రొపోగేట్ చేసాము ఆ ప్లాంట్ ఫస్ట్ లీవ్స్ అయితే కొంచెం డల్గా ఉన్నాయి తర్వాత వచ్చిన లీవ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ అలాగే దీనికి సరిపడ సన్లైట్ అలాగే సాయిల్ మిక్చర్ అండ్ మంచి మాన్యూర్ ఇచ్చినట్లయితే మనకి వాటరింగ్ ప్రాపర్గా ఉన్నట్లయితే ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అయ్యి లీవ్స్ అనేవి చాలా బాగా ఉంటాయి మంచి సైజ్లో ఉంటాయి లీవ్స్ అండ్ పక్కన ఇది స్పైడర్ ప్లాంట్ నార్మల్గా జస్ట్ మనకి కటింగ్స్ పడిపోతే అందులో పెట్టేశాను ఈ ప్లాంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ లీవ్స్ అండ్ ఆక్సిజన్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ దీనికి సన్ లైట్ అనేది మార్నింగ్ బ్రైట్ సన్లైట్ కావాలి లేనట్లయితే నార్మల్గా లో లైట్లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇది ఇండోర్లో పెంచుకోవచ్చు అవుట్డోర్లో పెంచుకోవచ్చు దీనికి సాయిల్ మిక్చర్ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా మనం నార్మల్ గార్డెన్ సాయిల్ కొంచెం మాన్యూర్ అలాగే కొంచెం ఏంటి మనం శాండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ కోకోపీట్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే వాటర్ అనేది అక్కడే ఆగిపోతాయి కోకోపీట్ వేసుకోవడం వల్ల సో ప్లాంట్కి ఎప్పుడు వాటరింగ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు వాటరింగ్ ఎక్కువ ఇస్తే మనకి ప్లాంట్ లీవ్స్ అనేవి ఎల్లో కలర్గా మారిపోయి ప్లాంట్స్ చనిపోయే అవకాశం ఉంటుంది సో మనకి ప్లాంట్కి ఎప్పుడైతే వాటర్ నెససరీ అప్పుడే వాటరింగ్ చేసుకోవాలి అండ్ సన్లైట్ అప్పుడప్పుడు ఉండేలాగా చూసుకోవచ్చు అప్పుడప్పుడు ఇండోర్లో పెట్టుకున్నట్లయితే అప్పుడప్పుడు బయటికి తీసి సన్లైట్కి పెట్టేసి మళ్ళీ ఇండోర్లో పెట్టుకోవచ్చు ఇదైతే నేను ప్రొపగేట్ చేశాను స్టెమ్ నుంచి ప్రొపగేట్ చేసిన ప్లాంట్ ఈ స్మాల్ పాట్లో ఉంది మనం ఈ ప్లాంట్ వచ్చేసి చిన్న పాట్ నుంచి పెద్ద పాట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా గ్రో అవుతుంది ఈజీగా గ్రో అవుతుంది బట్ ప్రొపగేషన్కి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది లీవ్స్తో ప్రొపగేట్ చేశారు అలాగే స్టెమ్తో ప్రొపగేట్ చేశారు అండ్ రైజోమ్ తీసుకొని కూడా ప్రొపోగేట్ చేసుకోవచ్చు ఈజీగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్ ఇంట్లో మెయిన్ కేరింగ్ టిప్ ఏంటి అని అంటే వాటరింగ్ అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి సో దట్ మనకి ప్లాంట్ మంచిగా గ్రో అయ్యి గ్రీన్గా ఉంటాయి లీవ్స్ లేకపోతే ఎల్లో కలర్ మారిపోయి మనకి ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్